హాయ్ అండి అందరూ బాగున్నారా సో ప్రజెంట్ ఈరోజు నేను షేర్ చేసుకున్న స్ట్రాటజీ మీ లైఫ్ చేంజింగ్ స్ట్రాటజీ కాబోతుంది అది కూడా మీరు కంప్లీట్ చూసాక ఇప్పటి వరకు మీరు లాస్ అయ్యి ఉంటే ఇక్కడ నుంచి అయితే మీరు ప్రాఫిట్లోకి వెళ్ళటం హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఇది ఇలా అని నేను క్లైమ్ చేస్తున్నాను ఎందుకు అంటే నేను చెప్పబోయే ఈ స్ట్రాటజీలో మీరు ఒక పది ట్రేడ్స్ తీసుకుంటే కంప్లీట్గా ఎయిట్ ట్రేడ్స్లో మీరు ప్రాఫిట్లో ఉంటారు అలా లేదు అంటే నేను ఈ ఛానల్ని డిలేట్ చేయడం అయితే జరుగుతుంది ఇది నా ఛాలెంజ్ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను కానీ మీరు చేయాల్సింది ఏంటి వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి నేను చెప్పిన ప్రతి రూల్ని ఫాలో అవ్వండి నేను ఈ స్ట్రాటజీని ట్వంటీ థౌజండ్ ఇచ్చి నేర్చుకున్న స్ట్రాటజీ ఇదే ఓకే అర్థమవుతుందా సో స్ట్రాటజీని ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దు అదేవిధంగా స్ట్రాటజీ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి ఈరోజు ఈ స్ట్రాటజీ కోసం అయితే ఒక హండ్రెడ్ లైక్స్ అయితే టార్గెట్ అయితే ఇస్తున్నాను పాటుగా స్ట్రాటజీలో కంటెంట్ ఉంది అండ్ యూజ్ఫుల్ అనిపిస్తే ఎస్ అని మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు దీనివల్ల ఇంకో పది మంది న్యూ ట్రేడర్స్ వరకు మన స్ట్రాటజీస్ అయితే వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది ఈ స్ట్రాటజీ ద్వారా మీ లైఫ్ ఎలా చేంజ్ అవుతుందో వాళ్ళ లైఫ్ కూడా చేంజ్ అవుతుంది నెక్స్ట్ ఈ స్ట్రాటజీని ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం నేను చెప్పిన ప్రతి రూల్ని ఫాలో అవ్వండి గాయస్ ఆల్రెడీ చెప్పాను అన్ని స్ట్రాటజీస్ లాగా స్కిప్ చేసి అయితే చూడొద్దు ఎందుకంటే ఈ స్ట్రాటజీ వల్ల మీ లైఫ్ చేంజ్ అవుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను ఓకేనా సో ఈ స్ట్రాటజీలో నేను చెప్పిన ప్రతి ఒక్క రూల్ని సీరియస్లీ ఫాలో కండి ఫాలో అయిన తర్వాత మీరు అప్పుడు అనుకుంటారు మీరే రిలైజ్ అవుతారు ఈ స్ట్రాటజీ వల్ల ఎంత పవర్ఫుల్ అనేది ఈ స్ట్రాటజీలో ఫిఫ్టీన్ మినిట్స్ టైం టైమ్ అయితే యూజ్ చేయండి ఓకే నెక్స్ట్ మార్కెట్ నైన్ ఫిఫ్టీన్కి ఓపెన్ అవుతుంది కదా సో నైన్ థర్టీ వరకు ఎటువంటి ట్రేడింగ్ అయితే చేయొద్దు నైన్ థర్టీ తర్వాత మాత్రమే ఈ స్ట్రాటజీ వర్క్ అవుతుంది ఈ టూ అయితే ఫాలో అవ్వండి పాటుగా నేను చెప్పినట్టు మాత్రమే చేయండి నేను చెప్పినట్టు మాత్రమే స్టాప్ స్టాప్లస్ని అయితే పెట్టండి ఓకే దీంట్లో ఒక టూ ఇండికేటర్స్ అయితే నేను యూజ్ చేయడం అయితే జరుగుతుంది సో కంప్లీట్గా ఈ రెండు ఇండికేటర్స్ అనేవి మంచి రిజల్ట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే వివ్యాప్ వివ్యాప్ని ఫస్ట్ మనం చార్ట్ పని అయితే అప్లై చేసుకుందాం సో చార్ట్ పని అప్లై చేసుకోవాలంటే మనం ఇండికేటర్స్లోకి వెళ్ళాలి ఇండికేటర్స్లోకి వెళ్ళి వివ్యాప్ అని టైప్ చేయండి వ్యాప్ అని టైప్ చేశాక ఇలా వచ్చేస్తుంది కొంచెం సెట్టింగ్స్ చేంజ్ చేసుకుందాం సో ఇక్కడ కొంచెం థిక్ చేయండి వివ్యాప్ని అదేవిధంగా నేను కలర్ బ్లాక్లో పెట్టుకుంటున్నాను సో వివ్యాప్లో ఇంతకు మించి ఇంకేం చేయాల్సిన అవసరం అయితే లేదు మీకు ఓకే నెక్స్ట్ ఇంకో సెకండ్ ఇండికేటర్ అయితే వాల్యూమ్ ఓకే వాల్యూమ్ అని టైప్ చేయండి క్లిక్ చేయండి వాల్యూమ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది కొంచెం సెట్టింగ్స్లోకి రండి దీంట్లో కొంచెం సెట్టింగ్స్ చేంజ్ చేయాలి సో ఇక్కడ రెడ్ని తిక్ చేసుకోండి మీ విజువాలిటీ కోసం ఇది ఇదేం పర్టికులర్ మీ ఇష్టం అది చేయాలంటే చేయండి లేదంటే లేదు సో ఇక్కడ గ్రీన్ని కూడా కొంచెం తిక్ చేసుకుందాం నెక్స్ట్ ఇక్కడ చూసారా స్టైల్లో ఇక్కడ స్టైల్లో వాల్యూమ్ మూవింగ్ యావరేజ్ అని ఉంది సో దీన్ని అప్లై చేసుకోండి అప్లై చేసుకొని కొంచెం లైన్ని థిక్ చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు మీరు స్ట్రాటజీని అయితే అర్థం చేసుకోండి కంప్లీట్లీ స్ట్రాటజీలో ఉన్న రూల్స్ ప్రకారం మాత్రమే మీరు ఎంట్రీ తీసుకోవాలి ఇక్కడ అక్కడ మిస్టేక్ ఎంట్రీలో మిస్టేక్ చేసి స్ట్రాటజీ వర్క్ చేయట్లేదంటే ఇంకేం చేయలేం అన్నమాట సో కంప్లీట్గా ఇక్కడ చూడండి ప్రైజ్ అనేది ఇలా అప్ అంటే డౌన్ సైడ్ నుంచి అప్ సైడ్ వెళ్ళేటప్పుడు ఓకే డౌన్ సైడ్ నుంచి ఇలా అప్ సైడ్ వెళ్ళేటప్పుడు మనకి ఎక్కడ మన వివ్యాప్ని ఏ క్యాండిల్ అయినా టచ్ చేస్తూ క్లోజ్ చేస్తుందో గుర్తుపెట్టుకోండి ఆ క్యాండిల్ అనేది ని మినిమం టచ్ అవుతూ క్లోజ్ అవ్వాలన్నమాట ఆ విధంగా క్లోజ్ చేస్తుందో తర్వాత కింద ఉన్న వాల్యూమ్ అనేది వాల్యూమ్ మూవింగ్ యావరేజ్ని క్రాస్ ఓవర్ చేస్తుందో అక్కడ ఆ క్యాండిల్ యొక్క అప్ సైడ్ అయితే మన ఎంట్రీ అయితే అవుతుంది అంటే మినిమం మనం వివ్యాప్ పైనే ఎంట్రీ తీసుకోవాలి ఇక్కడ నుంచి మంచి మూమెంటం వన్ ఇస్టీ టూ టు వన్ ఇస్ట్ త్రీ టార్గెట్స్ ఎవ్రీ ఎంట్రీలో మీకు దొరకడం అయితే జరుగుతుంది ఇది నేను క్లైమ్ చేస్తున్నాను ఓకే కంప్లీట్గా ఇప్పుడు నిఫ్టీ నేను ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉన్నాను మీరు చూసినట్లయితే చూసారు కదా ఈ క్యాండిల్ యొక్క స్ట్రెంగ్త్ ఆల్రెడీ ఇక్కడ చూసారా మీరు ఈ క్యాండిల్ యొక్క స్ట్రెంగ్త్ అదేవిధంగా సెకండ్ టైం ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి మార్కెట్ ఫాలో అయింది నెక్స్ట్ రివర్సల్ అయ్యేటప్పుడు ఇక్కడ క్యాండిల్ క్లోజింగ్ అయితే ఇచ్చింది ఇచ్చిన తర్వాత నెక్స్ట్ కూడా మార్కెట్ అయితే అప్ సైడ్ వెళ్ళడం అయితే జరిగింది ఇలా మీకు ఎన్ని దగ్గరలు కావాలంటే అన్న దగ్గర చూపించగలను ఇదిగో ఇక్కడ కూడాను మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వచ్చింది ఓకే చూసారా నెక్స్ట్ ఇక్కడ ఎక్కడ క్లోజింగ్ ఇచ్చిందో అక్కడ నుంచి అయితే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడం అయితే జరిగింది మీరు తీసుకున్న ప్రతి ట్రేడ్ కూడా మీకు ప్రాఫిట్ని ఇస్తుంది కానీ మీరు చేయాల్సిందేంటి కంప్లీట్ కన్ఫర్మేషన్ అయిన తర్వాత మాత్రమే ఎంట్రీ అయితే తీసుకోవాలి కాకుండా ఇక్కడ ఎంట్రీ లేని దగ్గర మీరు ఎంట్రీని క్రియేట్ చేశారంటే లాస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఓకే ఇప్పుడు మీకు స్టాప్లెస్ ఎక్కడ పెట్టాలన్న డౌట్ అయితే వచ్చి ఉంటుంది ఏ క్యాండిల్ అయితే మనకి వివేప్ డౌన్ సైడ్ క్లోజింగ్ ఇచ్చిందో ఆ క్యాండిల్ యొక్క డౌన్లో మన ఎస్ఎల్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఓకే ఈ క్యాండిల్లో తీసుకున్నాం కనుక కానీ మీరు ఒక ఫైవ్ టు టెన్ పాయింట్స్ అయితే బఫర్ అయితే పెట్టుకోండి దీని ద్వారా మీకు ఫేక్ ఎస్ఎల్ హిట్ అయ్యే ఛాన్స్ అయితే తగ్గుతుంది కానీ దీని ద్వారా మంచి రిజల్ట్ని మాత్రం మీరు పొందగలుగుతారు ఇక్కడ కూడా చూసుకోవచ్చు నేను ఇలా చాట్ని దీనికోసం ఈ పొజిషన్స్ కోసం నేను వెతక అవసరం లేదండి ఎందుకంటే ఈ స్ట్రాటజీ ప్రకారం మీరు వర్క్ చేస్తారంటే రియల్టీగా నేను ఈ స్ట్రాటజీని ట్వంటీ థౌజండ్ నేర్చుకున్నాను ట్వంటీ కే ఓకే నేను ఫ్రీగా ఎందుకు షేర్ చేస్తున్నానంటే చాలా మన జెన్యున్ సబ్స్క్రైబర్ అనేవాళ్ళు చెప్పేటట్టు లైక్స్ అండ్ మనం చెప్పేటట్టు వీడియోని కంప్లీట్గా చూడడం అయితే చేస్తున్నారో మీకోసమైతే ఈ స్ట్రాటజీని నేను షేర్ చేస్తున్నాను అన్నమాట సో ఈ విధంగా వర్క్ అవ్వడం అయితే జరుగుతుంది నేను చెప్పేటట్టు ఈ స్ట్రాటజీని యూజ్ చేయండి మీకు మైండ్ బ్లోయింగ్ మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది ఓకే ఇంతవరకు చూసారంటే వీడియో నచ్చే ఉంటుంది సో వీడియోకి ఒక లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇలాంటి జెన్యున్ స్ట్రాటజీస్ మాత్రమే మీతో నేనైతే షేర్ చేసుకుంటాను థ్యాంక్ యూ